हेलो वेलकम बैक टू अवर चैनल होममेड मन रेसिपी कोब्बरी तो बर्फी अंडी ओनली टू इंग्रीडियंट्स तो मनमु बर्फी चेसुकुंटुन्नामु चाला टेस्टी गा उंटुंदंडी चेसुकोवडं कूडा चाला सिंपल नेनु चेप्पिन ई कोलतलु गनुक तीसुकुन्नारंटे मनकी अच्चं षाप लो दोरिके कोब्बरी बर्फी लागा उंटायंडी टेस्ट चूडडानिकी भले उन्नायि कदंडी తినడానికి అంతకంటే బాగుంటాయి మరి తయారీ విధానం చూద్దామా ముందుగా కొబ్బరికాయ పగలగొట్టుకొని కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరికాయ వేయర్ చేసుకోవాలండి ఈ పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా అది మొత్తం మనము పీల్ చేసుకోవాలి నేను ఇక్కడ పీలర్ తో పీల్ చేస్తున్నానండి ఈజీగా ఉంటుంది మనం చేసుకోబోయే ఈ బర్ఫీ తెల్లగా పాల్కోవలాగా ఉంటదండి చూడడానికి తింటుంటే కూడా ఇంచుమించు అదే టేస్ట్ తెలుస్తుంది ఇలా అన్నింటికి పీల్ చేసుకోవాలండి ఇక్కడ కొబ్బరి బర్ఫీ కోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఒక కొబ్బరికాయకి 12 పీసెస్ బర్ఫీస్ వచ్చాయండి ఇక్కడ పీలర్ తో పీల్ రిమూవ్ చేశాను కదా చూసారా వేస్టేజ్ ఏం లేదు చక్కగా పీల్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఈ కొబ్బర్ని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మనము సన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో త్వరగా నలిగిపోతాయి పెద్ద పెద్ద ముక్కలు ఉంచుకుంటే మిక్సీ త్వరగా పాడైపోతదండి చూసారా మొత్తం కొబ్బరికాయని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్నగా కట్ చేసుకోవాలండి ఈ ముక్కలన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మనము తడి లేకుండా జార్లో వేసుకుని ఏ పదార్థమైనా మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా మెదగడం మరి కొద్దిగా మెదకపోవడం అలా జరుగుతదండి ఈ కొబ్బరి మొత్తాన్ని మిక్సీలో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి లేదు మీ దగ్గర కొబ్బరి కోరుకునే మిషన్ ఉంటే కోరుకోవచ్చుండి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ నేను కొబ్బరిని ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకున్నానండి చూసారా ఇప్పుడు అసలైన ప్రాసెస్ లోకి వెళ్దాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి ఇప్పుడు ఈ కొబ్బరి పొడి ఎంత ఉందో కొల్చుకుందాము ఈ కంటైనర్ కి 30 వంతుందండి బాండి వేడైందండి ముందుగా మనం ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని డ్రైగా వేయించుకుందాము దీన్ని మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకి డ్రై పౌడర్ వచ్చేస్తదండి చూసారా ఇక్కడ తడియం లేకుండా పొడి పొడిగా డ్రైగా వచ్చేసింది सो इकड़ कोब्बरी पोड़ी तैयार कदा वेरोक बौल्लो की तीसेसुकुंदामंडि वेरे बौल्लो शिफ्ट चेसुकोनी पक्कन पेट्टुकुंदामु इप्पुडु अदे बांडिल्लो 1 टेबल स्पून नेय्यि वेसुकुंदामंडि ई स्वीट की नेय्यि एक्कुवेम पडदंडि एंदुकंटे कोब्बरिलो आल्रेडी आयिल उंटदि कदा इप्पुडु మొత్తం కొబ్బరి పొడిని బాణిలో వేసి కాసేపు వేయించుకుందామండి ఈ రెసిపీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లేమ్ మీడియం లోనే ఉండాలండి మనము కొబ్బరి పొడిని ఈ కంటైనర్ లో 30 వంతు తీసుకున్నాం కదండి అందులో సగము షుగర్ తీసుకుంటే సరిపోతుంది అంటే 2:1 రేషియోలో తీసుకుంటే సరిపోతుందండి అలాగే మీడియం ఫ్లేమ్ లో ఈ కొబ్బరి పొడిని వేయిస్తూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోయి ఇలా దగ్గరికి వచ్చేస్తదండి సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను ఈ యాలకుల పొడి కొబ్బరి మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ప్లేట్ కి గ్రీస్ చేసుకోవాలండి
ఈ కొబ్బరి మిశ్రమం దగ్గరికి వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా యూస్ చేయొచ్చు. ఈ రెసిపీ చాలా బాగుందండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని టాప్ని సరి చేసుకుంటున్నానండి. మొత్తానికి ఈ మిశ్రమాన్ని ఒక స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ చేసుకున్నామంటే పీసెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఫైనల్గా మళ్ళీ ఎడ్జెస్ని దోశల గ్రేడ్తో గట్టిగా కొడుతూ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పీసెస్ కట్ చేసుకోవడానికని ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఈ రెసిపీకి ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నానండి. 12 పీసెస్ ఆఫ్ బర్ఫీ వచ్చాయి. ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడిని దీని మీద నుంచి వేసుకుంటున్నానండి. చూడటానికి షాప్ స్టైల్ కొబ్బరి బర్ఫీలా ఉంటుంది. మీద నుంచి ఒకసారి ఇలా దోశ గరిటెతో అదిమినట్టుగా నొక్కి పెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయిందండి. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఏదో ఒక రూపాన ప్రతిరోజు కొబ్బరి తినడం చాలా మంచిదండి. ఫైనల్గా ఈ కొబ్బరి బర్ఫీకి బాదం తరుగుతో గార్నిష్ చేస్తున్నానండి. చూసారా ఎంత ఈజీగా బర్ఫీ తయారైపోయిందో? మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.